బాక్స్ ఆఫీస్ దగ్గర పొన్నియన్ సెల్వన్ 1 రిలీజ్ అయినప్పుడు, ఇప్పుడు పార్ట్ 2 రిలీజ్ అయినప్పుడు కూడా ఈ రెండు సినిమాలను బాహుబలి సిరీస్ తో కంపేర్ చేసి, అసలు బాహుబలి సిరీస్ ఈ పొన్నియన్ సెల్వన్ దరిదాపుల్లోకి కూడా రాదు అంటూ సోషల్ మీడియాలో కొందరు కోలీవుడ్ ఫ్యాన్స్ భారీగా ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే. దానికి మిగిలిన ఇండస్ట్రీ వాళ్ళు కూడా గట్టిగానే రియాక్ట్ అవ్వగా, ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన పొన్నియన్ సెల్వన్ 2 సినిమాను బాహుబలి 2 తో కంపేర్ చేస్తే అసలు దరిదాపుల్లోకి కూడా బాహుబలి 2 రాదు అంటూ రిలీజ్ రోజున భారీగానే సోషల్ మీడియాలో కామెంట్ చేశారు కోలీవుడ్ ఆడియన్స్. సినిమా టాక్ ఎలా ఉందనేది పక్కకు పెడితే కలెక్షన్ల వైజ్ పరంగా చెప్పాలి అంటే బాహుబలి 2 మొదటి రోజు సాధించిన కలెక్షన్లను ఇప్పుడు 4 రోజులు కలిసినా కానీ పొన్నియన్ సెల్వన్ 2 సినిమా అందుకోలేకపోయింది. బాహుబలి 2 మొదటి రోజు 215 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వరల్డ్ వైడ్ గా అందుకుంటే, పొన్నియన్ సెల్వన్ 2 సినిమా 4 రోజుల కలెక్షన్స్ కేవలం 207 కోట్ల మార్కును మాత్రమే అందుకోగా, 5వ రోజు సాధించిన కలెక్షన్లతో ఇప్పుడు బాహుబలి 2 ఫస్ట్ డే కలెక్షన్లను క్రాస్ చేసింది పొన్నియన్ సెల్వన్ 2 సినిమా. ఏ సినిమాకైనా కూడా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లే ప్రధానం అని చెప్పవచ్చు. టాక్ ఎంత బాగున్నా కానీ ఆ సినిమాకు కలెక్షన్స్ వస్తేనే అది ఏ రేంజ్ విజయాన్ని అందుకుంది అనేది అందరికీ తెలుస్తుంది. అలాంటిది బాహుబలి 2 తో ప్రతిసారి కంపేర్ చేస్తూ అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమవుతూ వస్తున్న కోలీవుడ్ మరోసారి పొన్నియన్ సెల్వన్ 2 ను బాహుబలి 2 తో కంపేర్ చేసిన కలెక్షన్ల పరంగా మాత్రం బాహుబలి సాధించిన కలెక్షన్లలో సగంలో సగం కూడా అందుకోవడం కష్టంగానే ఉందని చెప్పాలి. ఇప్పుడు మరి లాంగ్ రన్ లోనైనా బాహుబలి 2 తో కంపేర్ చేస్తే ఎంతో కొంత బెటర్ కలెక్షన్లను సాధించే సినిమాలు కోలీవుడ్ లో ఎప్పటికైనా వస్తాయో రావో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.